So the two opening batsmen for India are there, Sachin Tendulkar and from the Pakistani fast bowlers really will he goes after that one and it's six. Straight back past the bowler for four, no ball as well, so that'll be five runs. And he goes after six, and it's six. Four! The way on the onside, this outfield is picking up. Six! Four! Six! What pace? Hat-trick pace, century! Yeah! Tea cup pattukodam raadu, neeku World Cup kavalanra, idiot. Yara, asalu cricket ball eppudaina chusava? Vidu pedda Sachin and feeling. బంగారు లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా? తప్పు వీడిది కాదురా, వీడి ఓనర్ది. నిజం చెప్పారండి, 1/2 టీల దాకా మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని వీడి ఓనర్ ఈయన్ని పురమాయించి ఉంటాడు. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది ఇక్కడ సార్? అది అది ఏమైందంటే, మళ్ళీ కళ్ళు కనేసావా? మళ్ళీ సిక్సర్లు ఫోర్లు కొట్టేసావా సార్? నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంట తెలియదు సార్, ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్. గంటకి తగలటం కదరా, నిన్ను మెరపట్టి బయటికి పెట్టాలరా. ఏంటి సార్ గెట్టేస్తారు? ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్? ఏయ్, నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకుని కనరా. ఓకే, ఏ గెట్ అవుట్ సార్, గుర్తుంచుకోండి సార్. ఓకే, ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ని కాకపోతానా, నా ఆటోగ్రాఫ్ నీ చేత తీసుకునేది చేయకపోతే నా పేరు రాంబాబే కదా సార్. ఏ పోరా. అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. మూడు హలో 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 గుడ్ 8 9 13 14 15 16 17 18 19 21 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
నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి, పెద్ద కారులో వచ్చేసావు. ఏలంపాట మళ్ళీ మొదలెట్టండిరా. ఏంటో ఈ జనరేషన్, అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమేంటి సార్? కొన్నిటికి మీనింగ్స్ ఉండవు, ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ సార్. సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే? కారు కారు కొంటాను నేను చెప్పాను. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూంకి వస్తే? వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కార్ చూపించాను. చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు, కానీ నా జేబులో డబ్బులున్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్కి వెళ్ళండి సార్, ట్రైల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్? మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంత నీ అభిమానం, అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. పోయాడా? పోరారే, కారు నమ్ముకుని లేను రా, కాళ్ళని నమ్ముకుని ఉన్నాను. నాలుగు ఐదు ఇక చేసుకోండి. ఇట్టా కొట్టి కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు బాగా కొట్టా. అంటే హాఫ్ సెంచరీ కొట్టాను. మామ మందు తాగు. ఓకే ఆగు. ఏమొచ్చింది అల్లుడు? పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చమో, కాని మళ్ళంటే జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. ఈరోజు వేలం పాటలో
నాకు అవమానం జరిగింది. ఆ నీ కొడనా? ఏమైంది మామా? ఏమైంది? మా ప్రొఫెసర్ గారి తలేడు వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకొని బయటికి తోసాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అన్నమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి మందు తాగడానికి? తాగు. ఓకే. చీయర్స్. అరేడు నిన్న మానేస్తానన్నా, మొన్న మానేస్తానన్నా, అంత ముందు మానేస్తానన్నా, మందు మానేస్తానని చెప్పగలడు నీ దండం పెడతాడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానన్నపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు భూమి గుండ్రంగా. గుడ్డేం కాదు, గుడ్లు మనకెందుకన్నా? డబ్బులు అడుగు. నీ కాళ్ళు ఎక్కడ? ఎందుకు వేసేయటానిక? పైన పెట్ట. ఉంటే ఇవ్వమా? అదే ఎప్పుడు ఉంటే వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా? ఒక్కసారి వన్డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 25,000 అప్పించారు. అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ అని పరిచయం చేసి 2 లక్షలు అప్పిస్తావు. అప్పుడు 2 లక్షలు కూడా అప్పు? అప్పు కాదా? మరి 1,000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేయబోదులు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను? చేతిలో ఉన్నప్పుడు అంటారు. ఉద్రయ్ బాటిల్ పెరిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి, అక్కడ పెట్టు. వద్దునా చిన్నపిల్లలు ఏడుతావేంటి? నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఉంది. మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. 25 క్యాష్ ఇరా. నిన్ను బకరం చేస్తున్నాను. చెప్పింది మా తెలీదా? ఇందా కలిసి వచ్చి చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చేయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా, వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు, మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగానా? ఇంటిమే దొట్టు అన్నాను ఫట్టు. బాబు గుడ్ నైట్ అల్డు. ఓకే. అమ్మా అమ్మా ఆ దరిద్రం వచ్చాడు. ఏంటండి తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటండి ఉద్దేశం? దొంగడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు? ఏంటి నా మీద సెటర్ వేస్తున్నావు అనమాట? ఏంటండి మీరు మొన్న మీకోసమే గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరికోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. సరిపోలే ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిపలు కొట్టాలి అని తిట్టారు. ఇవాళేమో ఇలా అంటున్నారు. నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. తిట్టకూడదా? ఎలా పోయిన మేడం? నువ్వేంట్రా గుడ్ల గొప్పలా గుడ్లు అప్పగించి చూస్తున్నా? గొప్పటి కప్పని పడుగా. ఏంటో చల్లగా ఉంది అన్నా? మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. కౌంటర్ అన్నమాట. వచ్చానండి. ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి వేడి చేసేదిరా. వేడి చేస్తే బాగుండదండి. తీసురా తీసురా. బయట అక్కడ బయట. ఏంటి ఇది అన్నవా ఇటుకురా? ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు?
బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కావాలండి కిలోలు బియ్యం చెప్పానండి మొహం మీద ఉమ్మేశారండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటా అడుక్కు తిను ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి తాగరు భలే చెప్పవే మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా పదండి భోంచేద్దాం అరే నువ్వు ఇంకా భోల్చేలేదా అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది పెట్టవా లేవండి చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే నేను ఎంత అదృష్టవంతురాలండి మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా ఏమండి మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను తాగగానే ఒళ్ళు తోముకుంటా తోముకోగానే టిఫిన్ తింటాను అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థాంక్స్ మీకు ఏ అలవాట్లు లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే అబద్ధాలే కాదు